దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షించడానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ఈ కూడికను ఆరంభించుకునే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర కృప కలిగినటువంటి సర్వాధికారి అయిన మా గొప్ప దేవుడ, మీకు వేలాది వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. జీవం కలిగిన దేవ, మాకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మా ప్రియ తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి దినము కూడా నా ప్రభ దేవాని యొక్క నైనా ప్రభ సన్నిధిలో నా ప్రభ నీ యొక్క వాక్యమును నైనా వినగలిగేటువంటి భాగ్యమును తండ్రి మీరు అనుగ్రహిస్తూ ఉండగా, నీ వాక్యమును నైనా వినినప్పుడల్లా ప్రభ నీకు స్తోత్రం, నీ వాక్యానుసారంగా తమ హృదయములను నీతో సమ్మతిపరచుకొని హృదయమునకు అది కూడా అయినటువంటి నా ప్రభ దేవా నా తండ్రి ప్రభ నీ విషయంలో సమాధాన స్థితి కలిగినటువంటి వారిగా అయ్యా హృదయమునైనా ప్రభ ఏ విషయంలోనైనా దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో పశ్చాత్తాపం పొంది నా ప్రభ నీ మాటను అనుసరించి జీవించుటకునైనా ప్రతి ఒక్క బిడ్డలు దావీదు వలె అయ్యా నా తండ్రి ప్రభ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నా ప్రభ నీకు స్తోత్రం నడుచుటకు నేను నిశ్చయించుకుంటే నన్ను సెలవిచ్చినటువంటి విధానమైన తీర్మానంతో నూతన సంవత్సరంలో నడవటానికి అయ్యా నైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచమని నీ పాసనలో వేడుకుంటున్నాం దేవా. కృప కలిగిన మా దేవ నీ నూతనమైన అభిషేకాన్ని మీరు కుమ్మరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభ. నిర్లక్ష్యం అలక్ష్యంను మీరు తొలగించి వేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క అంతరంగంతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం అయ్యా. ప్రతి ఒక్క నైనా ప్రభ అంతరంగం దున్నబడినటువంటి నైనా ప్రభ నీకు స్తోత్ర భూమిగా ఉండగలుగుతున్నాయినా నీ వాక్యమని విత్తనము నాయన ప్రభ నీకు స్తోత్ర విత్తబడుచుండగా అది క్రిందకి వేరుతని పైకి ఫలించినట్లుగా పరిశుద్ధాత్మదేవ నీ బలమైనటువంటి కార్యమును జరిగించమని వేడుకుంటున్నాం నాయన. నీ సన్నిధి ప్రతి ఒక్క బిడ్డనైనా తోడుగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. యేసు శక్తి కలిగిన రక్తం వారి మీద వారి గుడారాల మీద అయ్యా ప్రోక్షిస్తుండగా ప్రభ నీ కృపలో మీరు భద్రపరచమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ మీరే సహాయం దయచేయమని ఆది నుంచి అంతవరకు ఈ కూడికంతా మీ ఆత్మాధ్వర్యంలో మీరు జరిగించమని పాటల ద్వారా మీరు మహిమను పొందండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసు నామం పేరు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నానీతి సూర్యుడ అనేటువంటి పాట పాడుకుందాం. నానీతి సురుడ పువ్వినేల యేసే అనే పాట పాడుకుందాం. నానీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నానీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపరివి. నానీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. నానీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మేలుకై
సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు, నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు, నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా ఘనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సంఘమై నీ స్వాస్థ్యమై నను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించియున్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించియున్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని నా తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలని నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక బిడ్డలారా. మరొక నూతన దినములో మనందరినీ కూడా ప్రవేశపెట్టినటువంటి కృపగలిగినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మన జీవితంలో ఒక నూతనమైనటువంటి వాత్సల్యత ఈ దినము ప్రభువునకు పుట్టుచున్న విధానమును బట్టి ఈరోజు మనం సజీవులమై ఉన్నాము కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము మనము ధ్యానించబోయేటువంటి అంశము బిడ్డలారా, దేవాది దేవుడు మన యొక్క జీవితంలో ఆయన అనేకముగా మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం అనేకమైన ప్రశ్నలు దేవాది దేవునికి వేస్తూ ఉంటాం. అనేకమైన ప్రశ్నలకు దేవుడు జవాబు ఇచ్చేటువంటి దేవుడని మనము గత దినము మనము ధ్యానము చేసాం. ఈ దినము ఏమి ధ్యానం చేయబోతున్నామంటే దేవుడు మనల్ని కూడా ప్రశ్నించేటువంటి దేవుడు. ఎందుకు దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడంటే దేవాది దేవుడు మన యొక్క జీవితంలో ఆయన తనను తాను తెలుపుకోవాలని ఇష్టపడేటువంటి దేవుడు. అంటే మన జీవితంలో దేవుడు ప్రశ్నిస్తాడు, ఎందుకంటే మన స్పందన ఏమై ఉన్నది, మనం దేవుడు గురించి మనం ఏమనుకుంటున్నాం, ఎంత గ్రహింపు కలిగి ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. బిడ్డలారా జాగ్రత్త గమనించండి, దేవుడు కూడా మనల్ని ప్రశ్నిస్తాడు. ఎందుకు ప్రశ్నిస్తాడంటే దేవుడు తనను తాను తెలుపుకోవడానికి ప్రశ్నిస్తాడు.
మన ప్రతిస్పందన, మన స్పందన ఏమై ఉన్నదో, దేవుని విషయం మన గ్రహింపు ఏమై ఉన్నదో దేవుని విషయంలో తెలుసుకోవడానికి కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు బిడ్డలారా. అట్లా మనం లేఖనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కు సువార్త 9:22 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక తండ్రి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి, ఆయన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తన కుమారుడిని తీసుకొని వస్తాడు బిడ్డలారా. తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు కంటే ముందర తన శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క కుమారుడు ఎటువంటి వాడంటే మూగ దయ్యము పట్టినటువంటి ఆ యొక్క అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు, దురాత్మ పట్టినటువంటి కుమారుడు ఆ వ్యక్తి. ఆ దురాత్మ అతన్ని ఏం చేస్తూ ఉండేదంటే అతన్ని పట్టుకున్నదో అక్కడ పడేస్తూ ఉండేది. అయితే అతను నురుగు కార్చుకొని పండ్లు కొరుకుచ్చు మూర్చిల్లేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి, అంటే ఫిట్స్ అనేటువంటి వ్యాధి కలిగినటువంటి వాడు. దురాత్మ ద్వారా కూడా రోగాలు వస్తాయి బిడ్డరా. అయితే దురాత్మ చేత రోగముతో నింపబడినటువంటి వాడు ఈ కుమారుడు. ఆ విధంగా నురుగు కార్చుకుంటున్నటువంటి వేళ, పండ్లు కొరుక్కుంటున్నటువంటి వేళ, ఎక్కడంటే అక్కడ పడిపోతున్నటువంటి వేళ అతడు శిష్యుల దగ్గరికి ఆ తండ్రి తీసుకొని వచ్చినప్పుడు ఆ శిష్యులు ఏం చేయలేకపోతుంటే ఆ యొక్క దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే ఈ యొక్క పరిస్థితి అంతా చూసిన తర్వాత, అక్కడంతా గందరగోళ వాతావరణ పరిస్థితి అంతా చూసిన తర్వాత, ఆ యొక్క కుమారుడు విడుదల పొందలేనటువంటి స్థితి చూసిన తర్వాత ఆ తండ్రికి ఒకలాంటి నిరాశ తన అంతరంగంలో కలిగింది. ఎక్కడెక్కడికి తీసుకొని వెళ్ళి ఉంటాడో తన కుమారుడిని, ఎక్కడ కూడా తనకి బాగు కాలేదు. ఎవరో చెప్పుంటారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే నువ్వు తప్పకుండా బాగుపడతావు, నీ కుమారుడు తప్పకుండా ఆ వ్యాధి నుంచి విడుదల పొందుతాడు అని చెప్పినప్పుడు బిడ్డ ఆశతో వచ్చాడు. వచ్చినప్పుడు ఆ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ యొక్క వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య ఒక మాట అడుగుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటంటే అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైందని ఆ తండ్రిని అడిగినప్పుడు అతడు బాల్యము నుండియే ఈ దయ్యము అతన్ని పట్టుకొని ఈ విధంగా అతన్ని విలవిల్లాడిస్తుంది, తన జీవితంలో నెమ్మది లేకుండా ఈ దురాత్మ నా కుమారుని విలవిల్లాడిస్తుంది, భవిష్యత్తు అనేది ఏమాత్రం మేలు అనేది తన జీవితంలో ఏమాత్రము లేకుండా, ఆశీర్వాదం అనేది తన జీవితంలో ఏమాత్రం లేకుండా, ఆరోగ్యం అనేది తన జీవితంలో ఏమాత్రము లేకుండా ఈ కుమారుడు ఈ యొక్క దయ్యాన్ని బట్టి చాలా విలవిల్లాడించబడుతున్నాడయ్యా, చాలా బాధించబడుతున్నాడయ్యా అనేటువంటి మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట ఇది వీనికి సంభవించి ఎంతకాలమైంది అని ప్రశ్నించినప్పుడు అతను అంటున్నాడు బాల్యము నుండి అతడు ఈ విధంగా శోధించబడుతూ బాధించబడుతున్నాడయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అది ఆ తండ్రిని అది వాడిని నాశనము చేయాలని తరచుగా అగ్నిలో నీళ్ళలో కూడా పడద్రోయిచ్చు ఉన్నది, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. అంటే ఆ తండ్రి చెప్తున్నాడంటే నీ కుమారుడిని నాశనము చేయాలని చెప్పి ఈ యొక్క దయ్యం ఏం చేస్తుందంటే నిప్పులలో నీళ్ళలో కూడా వేస్తుంది, అగ్నిలో నీళ్ళలో కూడా వేస్తూ పడద్రోస్తూ ఉన్నదయ్యా అనే మాట చాలా వేదనతో చాలా బాధతో తన కుమారుడు ఒకవేళ ఓన్లీ సన్న వింటాడేమో బిడ్డలారా, ఎంత వేదన ఉండొచ్చు ఆ తండ్రికి, ఎంత దుఃఖం ఉండదు, ఎంత బాధ ఉండొచ్చు కదా ఆ కుమారుడు గురించి. అతను ఎంత త్యాగము చేసి ఉంటాడో, ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటాడో, ఈ తండ్రి తన జీవనోపాధి కూడా సరిగ్గా వెళ్ళలేకపోయి ఉంటాడేమో తన కుమారుడు కలిగినటువంటి ఆ బాధను బట్టి. కారణమేంటి, ఎక్కడ పడతాడో తెలియదు, ఎక్కడ ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నాడు ఆ యొక్క కుమారుడు. ఎంత వేదన దుఃఖము కలిగి ఉంటుందో ఆ తండ్రికి మనం ఊహించుకోవచ్చు. అలాంటి వేదన భారముతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటంటే వేదనల చేత పీడింపబడుతున్నటువంటి వాడిని విడిపించేటువంటి వాడు యేసయ్య అని ఇక్కడ లేఖనంలో రాయబడింది బిడ్డరా. అయితే ఆ యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అతను ఒక మాట అంటున్నాడు, అయ్యా ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి సహాయము చేయమంటే. యేసయ్య ప్రశ్నలోనే చాలాసార్లు మనకి జవాబు ఉంటుంది. యేసుప్రభువును నమ్ముట నీ వలనైతే, ఎందుకు ఆ మాట అంటున్నాడంటే తన ఆ తండ్రి యొక్క హృదయంలో ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత నమ్మడానికి ఆధారం కానీ నమ్మడానికి నిరీక్షణ కానీ ఏది కూడా లేదు. కారణం ఏంటంటే ఆ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు కానీ ఈ పరిస్థితి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో అనేటువంటి ఒక ప్రశ్న తన జీవితంలో ఆరంభమైంది. కాబట్టి అతడు తగినటువంటి నమ్మకం అనేది యేసుప్రభువు పట్ల ఉంచలేకపోతున్నాడు. అది గమనించాడు యేసయ్య. హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆ స్థితిని గమనించినటువంటి యేసయ్య ఏమైనను నీ వలనైతే అనే మాట ఎప్పుడైతే ఆ వ్యక్తి మాట్లాడో బిడ్డరా, దేవుని వాక్యం ఏమంటుందని మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. గాడ్ ఈజ్ వర్దీ టు బి ప్రైజ్డ్. నాట్ ఓన్లీ గాడ్ ఈజ్ వర్దీ టు బి ప్రైజ్డ్, గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్దీ గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్ ఆయన. కానీ ఈ యొక్క తండ్రికి అనుభవం లేదు కాబట్టి, యేసుక్రీస్తుతో ఫస్ట్ సారి ఎన్కౌంటర్లోకి వచ్చాడు కాబట్టి
అంటున్నాడు దీనంగా, ఏమైనను నీ వలననైతే అనే మాటలు. ఎంత వేదన ఉన్నది బిడ్డరా, అన్ని చోట్లకి వెళ్ళి విసిగిపోయాను, అన్ని చోట్ల తిరిగి వేసారిపోయాను. ఇదిగో నీ శిష్యుల దగ్గరికి వస్తే ఇక్కడ కూడా నాకు వ్యతిరేకతనే నేను ఎదుర్కొన్నాను, నా కుమారుడికి విడుదల దొరకలేదు అనేటువంటి విధానంలో బిడ్డరా చాలా వేదన పడుతున్నాడు. వేదన పడుతున్న వేళ ఈరోజు చాలాసార్లు కూడా కొన్నిసార్లు కొంతమంది ఆ సేవకుల దగ్గరికి వెళ్ళండి, ఈ సేవకుల దగ్గరికి వెళ్ళండి, మీరు బాగుపడతారు అనేటువంటి మాటలు చెప్పడం మనం వింటుంటాం. బిడ్డరా ఒక్కటి గమనించండి, మిరకిల్ వర్కరు ఒక సేవకుడు కాదు, మిరకిల్ వర్కింగ్ గాడ్ యేసుక్రీస్తు ప్రభు. కానీ అద్భుతాలు చేసేవాడు దేవుడు బిడ్డరా. కాబట్టి ఆ మనిషి దగ్గరికి ఈ మనిషి దగ్గరికి పరిగెత్తడంగా దేవుడు కృపనిస్తాడు తప్పకుండా, నేను కాదనట్లేదు. కానీ మనుషుల దగ్గరికి నువ్వు పరిగెత్తి నిరాశ చెందే కంటే అద్భుతమైన కార్యములు చేయగలిగిన దేవుని పాదాల దగ్గర నువ్వు కన్నీరు కార్చినట్లయితే ఈ తండ్రిలాగా తప్పకుండా కన్నీటిని లక్ష్య పెట్టే దేవుడు బిడ్డరా. ఈ యొక్క తండ్రి చాలా వేదనతో యేసయ్య దగ్గర, ఏమైనను నీ వలననైతే మాకు సహాయము చేయయా, కనికరించి సహాయము చేయయా అని దీనంగా బ్రతిమలాడుకుంటున్నప్పుడు యేసయ్య ఒక విధంగా ప్రశ్న వేస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి మాట, నమ్ముట నీ వలననైతే. అంటే ఆయన ఆ మాటలోనే ప్రశ్న ఉన్నది ఏంటంటే, నీకు నమ్మడం చేతనైతుందా, నన్ను నమ్మగలుగుతున్నావా, నన్ను నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటున్న మాట నమ్ముట నీ వల్ల, నమ్ముట నీ చేతనైనట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తము యేసుక్రీస్తుని నమ్మగలిగితే నీ ప్రతి విషయంలో నమ్మినటువంటి ఏ విషయమైనా సరే సాధ్యపరచగలిగినటువంటి దేవుడు అంట ఆయన. నువ్వు దేని విషయమై నమ్మగలిగితే దేవుడిని నీ పరిస్థితులు అద్భుతము చేయగలిగిన వాడంట దేవుడు. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగినటువంటి వాడంట దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ మాట యేసుక్రీస్తు ప్రభు అన్నాడో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అనే మాట ఎప్పుడైతే యేసయ్య మాట్లాడో బిడ్డరా, అప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరిగా చెప్పాడని లేఖనము సెలవిస్తుంది బిడ్డరా. కన్నీటితో చెప్తున్నాడు ఆ తండ్రి, అయ్యా నాకు నమ్మకం ఉంది కానీ నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయి. కారణం ఏంటంటే నా కళ్ళ ఎదురుగా నాలో నమ్మకాన్ని తొలగించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నా లోపల నమ్మకం ఉంది, నువ్వంటే నమ్మకం ఉంది, కానీ నీ మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచలేనటువంటి మనుషుల జీవితాలు నా మీద కనబడుతున్నాయి, నా ఎదుట కనబడుతున్నాయి. ఒకవేళ చాలామంది అంటుంటారు మాకు యేసు ప్రభు నమ్ముకోవాలనిపిస్తుంది, కానీ వీళ్ళ జీవితాలని బట్టి మాకు యేసు ప్రభు మీద నమ్మకం లేకుండా పోతుంది. యేసుప్రభు చాలా మంచి దేవుడు నమ్ముకోవాలనిపిస్తుంది, కానీ నమ్మినటువంటి వారి జీవితాలు చూసినప్పుడు అయ్యో యేసుప్రభు ఏంటి అనేటువంటి విధానంలో నమ్మలేకపోతున్నాం అనేటువంటి మనుషులు చాలామంది ఉంటారు బిడ్లరా. అయితే ఈ వ్యక్తి కూడా తన కళ్ళెదుట ఒక పరిస్థితిని చూశాడు కాబట్టి అతను ఏమంటున్నాడంటే, యేసయ్య చూసినప్పుడు యేసయ్య నమ్మాలనిపిస్తుంది తనకి, కానీ అందుకనే అంటున్నాడు, అయ్యా నేను నమ్మలేకపోకున్నట్లుగా నాకు ఒక చేద అనుభవము నీ శిష్యుల ద్వారా కలిగింది కదా అనేటువంటి విధానంలో తన అంతరంగంలో అంటున్నాడు, నాకు అపనమ్మకము కలగకుండా సహాయించి. నమ్మాలి, నమ్మడం ఖచ్చితంగా అవసరము అనేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే నాలో అపనమ్మిక కలగకుండా సహాయం చేయి ప్రభువ అని బిగ్గరగా అతడు చెప్పినటువంటి బిగ్గరగా ఏడ్చుంటాడేమో అక్కడ బిగ్గరగా చెప్పాడంటే, అయ్యా నాకు నమ్మకం ఉన్నది, నమ్ముతున్నాను నేను, కానీ నాలో ఎట్లా ఉంది నా నమ్మకం ఎంత స్థాయిలో ఉందంటే అపనమ్మకము ఉన్నది. నా నమ్మకంలో ఎంత ఉందంటే పరిపూర్ణమైన నమ్మకం లేదు, నాలో అపనమ్మిక కనబడుతుందయ్యా. ఆ అపనమ్మిక నాకు కలగకుండా సహాయము చేయమని ఎప్పుడైతే అతడు బిగ్గరగా చెప్పాడో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు, మూగవైన చెవిటి దయ్యమా అని ఆయన ఎప్పుడైతే వాణిని వదిలిపోమని ఆయన అపవిత్రాత్మని ఎప్పుడైతే గద్దించాడో అది విలవిలలాడించి అతన్ని వదిలిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అతను అక్కడ చచ్చిన వాని వల్ల పడినప్పుడు ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు యేసే వాని చేయి పట్టుకొని లేవనెత్తినప్పుడు అతడు అద్భుతంగా స్వస్థత పొందినటువంటి వానిగా చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులు వచ్చి మేము ఎందుకు ఇట్లా చేయలేకపోయామంటే యేసే అంటాడు, ఉపవాస ప్రార్థన ద్వారానే ఇది సాధ్యము అనేటువంటి మాట అక్కడ చెప్పిన సందర్భం కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని కూడా ప్రశ్నించేటువంటి దేవుడు బిడ్డలారా. చాలా సందర్భాల్లో నిన్ను ప్రశ్నిస్తాడు. ఎందుకు ప్రశ్నిస్తాడు తెలుసా? నిజంగా యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ఎంత నమ్మగలుగుతున్నావు, యేసుక్రీస్తు ప్రభుని ఎంత గ్రహించగలుగుతున్నావు. చాలాసార్లు మన జీవితంలో నేను సీనియర్ విశ్వాసం, ఇన్ని సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొనని నువ్వు చెప్తున్నావు, కానీ నీ నమ్మకము ఈ తండ్రి వల్లనే ఉంటుందా?
అపనమ్మకముతో నింపబడినటువంటి అనుభవాలైనా, కనబడుతున్న పరిస్థితులను బట్టి, వినబడుతున్నటువంటి మాటల్ని బట్టి, తాకుతున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని ఈ యొక్క తండ్రి వలె మొదటిసారి వచ్చినటువంటి ఈ తండ్రిలాగా సంవత్సరాల తరబడి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవిస్తున్న నువ్వు ఈ కొత్తగా వచ్చిన తండ్రిలాగా నువ్వు యేసై మీద నమ్మకం ఉంచలేక అపనమ్మకముతో నువ్వు ఉంటున్నావా బిడ్డలు ఒక్కసారి ఆలోచన చేయాలి. శిష్యులైనటువంటి వారు అనేకమైన విషయాలు చూసిన తాకిన తర్వాత విన్న తర్వాత అనుభవించిన తర్వాత యేసయ్య నమ్మిక లేకపోయినప్పుడు యేసయ్య తిరిగి లేచాడని మాట నమ్మలేకపోయినప్పుడు అంట వాళ్ళ అపనమ్మికని బట్టి గద్దించాడు బిడ్డరా. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తను అడుగుతున్నాడు, నమ్ముతున్నావా, నువ్వు నమ్మగలుగుతున్నావా, నమ్ముట నీ వలన అవుతుందా అని ప్రశ్నించినప్పుడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని ప్రశ్నించి అందులోనే అతనికి జవాబునిచ్చినటువంటి దేవుడు ఎప్పుడే అక్కడ గద్దించలేదు. ఎందుకంటే ఆ తండ్రి పరిస్థితిని చూసినటువంటి దేవుడు ఒక చేదు అనుభవం ఆ తండ్రికి తండ్రి ఎదుర్కొన్నాడు కాబట్టి ఆ యేసుని పరిపూర్ణంగా నమ్మలేకపోతున్న స్థితిని గమనించిన దేవుడు కనికరపడి అద్భుతంగా విడుదలనిచ్చినటువంటి దేవుడు. కానీ ఈరోజు చాలామంది జీవితాలు కొన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నా, కొన్ని సంవత్సరాలుగా అనేకము చూస్తున్న, అనేకం వింటున్న, అనేకమైన గొప్ప కార్యాలు అనుభవించిన తర్వాత ఒక కొత్త పరిస్థితిని జీవితంలో ఎదుర్కొన్నప్పుడు నువ్వు దేవుడి గురించి ఏ గ్రహింపు కలిగి ఉంటున్నావు, నిన్న చేసిన దేవుడు ఈరోజు చెయ్యగలడు అని నువ్వు నమ్మగలుగుతున్నావా, లేదంటే ఇస్రాయేల ప్రజలలాగా కఠినపరచబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారే, నిన్న దేవుడు బండ నుంచి నీళ్లు నిప్పించిన దేవుడు ఈరోజు కూడా బండ నుంచి నీళ్లు నిప్పించగలిగిన దేవుడు అని గ్రహించలేకుండానట్లుగా వ్యతిరేకంగా దేవుడి మీద మోషే మీద కూడా సణిగినటువంటి అనుభవం కలిగినటువంటి వారిగా ఇస్రాయేల ప్రజల చరిత్ర మనం చూస్తాం బిడ్డలారా. దేవుని వాక్యం ఏమంటుందంటే మన యొక్క జీవితాలలో ప్రతి అనుభవంలో కూడా మరి ఒకవేళ నిన్నటి అనుభవమే ఇవాళ ఉండకపోవచ్చు, ఇవాళ అనుభవమే రేపు ఉండకపోవచ్చు, నీ అనుభవాలు పరిపరి విధాలుగా ఉన్నప్పుడు, నీ సమస్యలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఒకటి సత్యం ఏంటంటే యేసుక్రీస్తు నీ అనుభవాల్ని బట్టి తన వ్యక్తిత్వాన్ని మార్చుకునే దేవుడు కాదు, నీ సమస్యల్ని బట్టి తన వ్యక్తిత్వాన్ని మార్చుకునేటువంటి విశ్వాసీయతను మార్చుకునే దేవుడు కాదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము యేసుక్రీస్తు ఒకటే రీతిగా ఉన్నవాడు. గాడ్ ఈజ్ సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ అని లేఖనంలో ఫర్ ఎవర్ బిడ్డర్ ఆయన అన్చేంజింగ్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ రెండో భాగంలో మనం చూస్తున్నాం ఏంటిదంటే ఆయన ప్రశ్నలకు జవాబిచ్చే దేవుడు మాత్రమే కాదు, కానీ బిడ్డరా ఆయన మనల్ని ప్రశ్నించే దేవుడు. ఎందుకు ప్రశ్నిస్తాడంటే నువ్వు ఎంతగా దేవుడిని నమ్ముతున్నావు, నువ్వు ఏసేందు నమ్మిక ఉంచుటలో నిన్నటి కంటే ఈరోజు పెరగగలిగావా, ఈరోజు కంటే రేపు పెరగబోతున్నావా, పెరుగుతున్నావా అనేటువంటి విషయాన్ని దేవుడు ఖచ్చితంగా ఆయన పరీక్షిస్తాడు అనే విషయాన్ని అందుకే దేవుడు ప్రశ్నిస్తాడు. ఎంతగా నువ్వు దేవుని గ్రహించావు అని దేవుడు గమనిస్తాడు. ప్రశ్నించే దేవుడు తనను తాను కనపరచుకోవడానికి కూడా ఇష్టపడతాడు. ఇక్కడ మనము మొదటి ఈ యొక్క ఇన్సిడెంట్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నించినటువంటి దేవుడు నాకు అపనమ్మిక కలగకుండా సహాయము చేయమని తన దీనస్థితిని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు యేసయ్య కనికరపడి అద్భుతము చేసి ఆయన ప్రశ్నించిన వాడు తన్ను తాను కనపరుచుకున్నాడు. ఏంటిదంటే నేను విడిపించే దేవుడిని కనపరుచుకున్నాడు. వీళ్ళ రెండోదిగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో ఒక మాట ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఒక మాట ప్రశ్నిస్తున్నాడు ఆయన, అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏసైతో అనేకమైన విషయాలు చెప్తూ ఉంటారు. ఏసయ్య ఇదిగో నువ్వు ఏలియావు అనుకుంటున్నారు, ఆ తర్వాత నువ్వు ప్రవక్తవు అనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభుకి చెప్తున్నారంటే వాళ్ళ జన సమూహంలో ప్రజలందరూ ఏమనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా ఏసైకి చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆశ ఏంటిది అంటే అందరిలాగనే నువ్వు యేసుని చూస్తున్నావా, నువ్వు ఏదన్నా భిన్నమైన విధానంలో యేసేని చూడగలుగుతున్నావా. అందరూ యేసేని క్షయమైన రొట్టె కొరకు వెంబడించారు, అక్షయుడైనటువంటి దేవునితో ఏమన్నా అనుభవము, ఏమన్నా పొందు, ఏమన్నా ఆయనతో ఒక ఇంటిమసీ అనేది నీకు కలుగుటలు, నువ్వు ఏమన్నా కొత్త విషయాలు యేసే గురించి నువ్వు తెలుసుకోగలిగినావా అని దేవుడు అది తెలుసుకోవడానికి ఆయన ఏం చేస్తాడంటే ప్రశ్నిస్తాడు బిడ్డల. మొదటిది ప్రశ్నిస్తాడు తనను తాను కనపరుచుకుంటాడు, రెండోది ప్రశ్నిస్తాడు నువ్వు ఎంతగా దేవుణ్ణి గ్రహించావు అనేటువంటి విషయంలో దేవుడు తప్పకుండా ప్రశ్నిస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి బిడ్డరా. ఇక్కడ రెండోది చూసినట్టయితే ఏసాడు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు. ఈరోజు ఏసే నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏసే గురించి ఏమనుకుంటున్నారు అంతనే నువ్వు తెలుసుకున్నావు, ఇంకేమన్నా ఎక్కువ తెలుసుకోగలిగినావా దేవునితో అంటే ఎక్కువగా నువ్వు దేవుడి గురించి ఎప్పుడు తెలుసుకోగలుగుతావు అంటే బిడ్డరా దేవునితో అన్యోన్యమైన సహవాసము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవునితో మాట్లాడే అనుభవము ఎప్పుడైతే
మనము తెలుసుకోగలుగుతామో బిడ్డలారా, అప్పుడు దేవుడు తనను తాను కనపరచుకోవడానికి ఇష్టపడతాడు. లేఖనం ఏమంటుందంటే, దేవుడు అంటాడు నేను నన్ను నేను కనపరచుకుందును అనేటువంటి మాట మాట్లాడతాడంటే, దేవునికి ఇష్టం ఏంటంటే తన బిడ్డలకు తన గురించి తెలుపుకోవడానికి దేవుడు చాలా ఇష్టపడతాడు బిడ్డారా. ఇప్పుడు మన తండ్రి యేసయ్య, ఇప్పుడు యేసయ్య ఎవరు అని నేను చెప్పాలి అంటే నేను యేసయ్యని రుచి చూస్తేనే మీకు చెప్పగలుగుతాను కదా. యేసయ్య నేను ఎంత అనుభవించాను అంతనే మీకు చెప్పగలుగుతాను. అట్లాగే యేసయ్య మన జీవితంలో ఏం కోరుతాడంటే, యేసుక్రీస్తుని తెలుసుకునే వారిగా కాదు కానీ ఎరిగినటువంటి వారిగా, అనుభవించేటువంటి వారిగా ఉండాలి బిడ్డలారా మన యొక్క జీవితంలో. ఇప్పుడు తేనె తిన్నవాడు రుచి ఏ విధంగా చెప్పగలుగుతాడు? నువ్వు యేసుని అనుభవించినప్పుడు మాత్రమే యేసయ్య గురించి నువ్వు వర్ణించగలుగుతావు, మాట్లాడగలుగుతావు. నువ్వు యేసుతో మాట్లాడే అనుభవం లేనప్పుడు యేసు గురించి నువ్వు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావు బిడ్డారా. కేవలం బుక్కిష్ నాలెడ్జ్ లాగా అంత మట్టుకే తెలుస్తుంది, కానీ ఇంకా ఎక్స్టెన్షన్లోకి నువ్వు వెళ్ళలేవు దేవుడిని గ్రహించుటలో. నువ్వు ఎప్పుడు వెళ్ళగలుగుతావు తెలుసా? ఎక్స్టెన్షన్లోకి దేవుడితో నువ్వు సహవాసంలో గడిపినట్లయితే దేవుడు తనను తాను అద్భుతమైన విధానంలో కనపరుచుకోవడానికి ఇష్టపడేటువంటి దేవుడే. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఈరోజు నీ ఇంట్లో వాళ్ళు యేసయ్య గురించి ఏమనుకుంటున్నారు కాదు, దేవుడు వాక్యం ఏంటో ఒక్కొక్కరు అన్నారు. నువ్వు నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీ చేదైనటువంటి అనుభవాలలో నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీ కష్టమైనటువంటి అనుభవాలలో యేసుని గురించి ఏమనుకుంటున్నావు? నీ బలహీన పరిస్థితి అనుభవాలలో యేసయ్యని గురించి ఏమనుకుంటున్నావు? సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేశాడు, ఆయన నాకు విరోధముగా సాక్ష్యము పలుకుచున్నాడు, సర్వశక్తుడు నాకు అన్యాయము చేశాడు, మధురంగా ఉన్నటువంటి నన్ను మారాగా చేశాడు ఆయన అనేటువంటి అని దేవుడి గురించి విరుద్ధమైనటువంటి మాటలు పలికిన నయోమిలాగా ఉందని గ్రహింపు, లేదా అన్ని పరిస్థితులలో చాలిన దేవుడు అన్నట్టుగా యేసు క్రీస్తు గురించి నీ అనుభవాలలో యుక్తమైన మాట, యోబు యుక్తమైన మాట పలికినట్టుగా మీరు పలకలేదంటాడు దేవుడు ముగ్గురు స్నేహితులతో. ఈ దేవుని గురించి ఒక యుక్తమైన మాట పలకగలుగుతున్నావా నువ్వు? ఎప్పుడు పలకగలుగుతావు నువ్వు అంటే బిడ్డరా, దేవునితో నడకలో, దేవునితో సత్సంబంధంలో, దేవునితో మాట్లాడుట అనుభవములో, వాక్య ధ్యానములో నువ్వు దేవుడి గురించి తెలుసుకోగలిగినట్లుగా పరిశుద్ధాత్ముడు నీకు నాకు సహాయం చేస్తాడు. రెండో అనుభవంలో దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు శిష్యులు. అనేకము శిష్యులకు బోధించినవాడు, పరలోక రాజ్య మర్మాలు మీకు అనుగ్రహించబడ్డాయని అనేక విషయాలు విడదీసి వాళ్ళకి అనేక విషయాలు బోధించినటువంటి వాడు ఏకాంతంలో ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఆయన. బిడ్డరా, అనేకము బోధించబడుతున్నావు నువ్వు దేవుని యొక్క లేఖనము ద్వారా, అనేకం బోధించబడుతున్నావు. బోధించబడ్డాక దేవుడు ఏం చేస్తాడంటే, ఒక కష్టము, ఒక బాధను, లేదంటే ఒక సమస్య, లేదంటే ఏదో ఒక శ్రమ అనేటువంటి టెస్ట్ అనేది మనకి పెడతాడు. ఎగ్జామ్ పెట్టబడినట్టుగా లోకంలో ఎగ్జామ్ పెడతాడు. బోధించబడిన తర్వాత ఎగ్జామ్ పెడతాడు. పెట్టిన తర్వాత అందులో ఆ ఎగ్జామ్లు నువ్వు రాయాలి. ఆ పరిస్థితిలో, ఆ అనుభవంలో నువ్వు యేసయ్య గురించి ఏమనుకుంటున్నావు, యేసయ్య గురించి ఏమి గ్రహించావు, అక్కడ నువ్వు కనపరిచేటువంటి విధానంలో ఉండాలి. దేవుడు తనను తాను కనపరచుకుంటాడు. ఇప్పుడు పరిస్థితి శ్రమ వచ్చినప్పుడు దేవుడిని కనపరిచే స్థాయిలో నువ్వు కనబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు తనను తాను ఎట్లా కనపరుచుకుంటాడంటే, ఒక క్రైస్తవ జీవితము ద్వారానే దేవుడు కనపరుచుకోగలుగుతాడు. రహస్యమందున్న తండ్రితో నువ్వు సమయం గడిపినప్పుడు తనను తాను నీకు కనపరుచుకుంటాడు. నీ వ్యక్తిగతమైనటువంటి శ్రమలలో, అనుభవాలలో టెస్ట్ పెడుతున్నటువంటి వేళ నీ జీవితంలో యేసయ్యను కనపరుచునట్లుగా నువ్వు చూపినట్లయితే నువ్వు ఎంత గ్రహించావో దేవుడు చూసి ఆనందిస్తాడు. ఎప్పుడైతే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఇంతకాలం నాతో నడిచారు కదా, ఇంతకాలము నాతో ఉన్నారు కదా, ఏమి తెలుసుకున్నారు, నా ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పంటే, అప్పుడు పేతురు అంటాడు, అయ్యా నీవు దేవుని యొక్క కుమారుడవైన క్రీస్తు, నువ్వు నిత్యజీవపు మాటలు కలిగినటువంటి వాడవు అనేటువంటి విధానంలో దేవుడికి అద్భుతమైనటువంటి మాటలు ఈ యొక్క పేతురు పలుకుతాడు. బిడ్డరా, నువ్వు క్రీస్తువు, నువ్వు క్రీస్తువు అనే మాట పలికినప్పుడు యేసయ్య ఒక మాట, రక్త మాంసములు నీకు బయలుపరచాడు, నా తండ్రి నీకు బయలుపరచాడు, ఈ సత్యం మీద నా సంఘాన్ని గడతాను అనేటువంటి మాట అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం బిడ్డరా. అంటే ఇక్కడ యేసయ్య ఎంత సంతోషపడ్డాడంటే, ఈ యొక్క పేతురు చెప్పినటువంటి మాటకి యేసు ప్రభు అంత సంతోషపడ్డానికి కారణం ఏంటిదంటే బిడ్డరా, దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఏదైతే ఒక రెవల్యూషన్ అనుగ్రహించాడో, ఈ యొక్క నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు
అనేటువంటి మాట, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అనేటువంటి మాట పేతురు నోట విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చాలా సంతోషపడ్డాడు బిడ్డారా. ఈరోజు అందుకే దేవుడు మన జీవితాల్లో ఆయన ఎందుకు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు ప్రశ్నిస్తాడు యేసయ్య అంటే, రెండో విషయంలో నువ్వు నేను యేసయ్యని ఎంత గ్రహించగలిగాం, దేవునితో అనుబంధం ఎంత, దేవునితో నీ అనుభవం ఎంత అనే విషయాన్ని తప్పకుండా దేవుడు పరీక్షించే దేవుడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా శిష్యుల్ని ప్రశ్నించి ఆయన తెలుసుకున్నట్టుగా, ప్రశ్నించిన తర్వాత దేవుని వలన ప్రత్యక్షత పొందుకొని ఒక అద్భుతమైన సంగతిని యేసయ్యతో మాట్లాడడం ఆరంభిస్తున్నాడు. ఈరోజు యేసు గురించి మనము ఏ విధంగా కనపరిచి ఏ విధంగా ప్రత్యక్షత పొందుకోగలుగుతామంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి తేటగా యేసే విషయాలు మనకి బోధించేవాడని లేఖనంలో రాయబడింది. దాన్ని మనం గ్రహించినట్లయితే సరిగ్గా యేసేని ఈ లోకానికి మనము చూపించగలుగుతాం, కనపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం. మూడవదిగా దేవుడు ప్రశ్నిస్తున్నాడు, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. గుడ్డివాళ్ళు అయినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బిడ్డరా, యేసయ్య ఒక మాట మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. వాళ్ళు అంటున్నారు, దూరంచి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మన కేకలు వేయడం ఆరంభించారు. ఎప్పుడైతే కేకలు వేయడం వాళ్ళు ఆరంభించారో, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అడుగుతున్నాడు, ఏంటంటే మీరు నేను దీనిని చేయగలనని మీరు నమ్ముచున్నారా అనేటువంటి మాట ప్రశ్న వేస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఒక అద్భుతం కొరకే యేసయ్య దగ్గరికి వచ్చారు బిడ్డారు, ఒక అద్భుతం కొరకే యేసయ్య దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము చెప్పగానే వెంటనే దేవుడు కార్యం చేసేస్తాడని కాదు, యేసయ్య దగ్గరికి వచ్చాక దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించు కరుణించమని కేకలు వేసినప్పుడు వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చి ఆ మాట అన్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, నేను దీనిని చేయగలనని మీరు నమ్ముచున్నారు, ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో కూడా బిడ్డారా ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో కొన్ని మాత్రమే మేలుచ పెడుతున్నాను, చాలాసార్లు నీ జీవితంలో కూడా దేవుడు ప్రశ్నించి ఉండొచ్చు. కొన్నిసార్లు దేవుడు మనము మాట్లాడినటువంటి మాట మాటకి అనుసంధానముగా మాట్లాడుతూ ప్రశ్నించిన మాట్లాడినటువంటి పరిస్థితుల అనుభవాలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైనా మీరు నేను దీన్ని చేయగలను నమ్ముతున్నాను, నీ జీవితంలో కూడా అంటే అప్పటివరకు కూడా చరిత్రలో గుడ్డివారి కళ్ళు తెరవబడినట్టుగా చరిత్రలో ఎక్కడ కూడా లేదు. పాత నిబంధనలు ఎక్కడ చూసినా కూడా యేసయ్య వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యము జరుగుట మనం చూస్తున్నాం, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఆ మాట అంటున్నారో, యేసయ్య అంటాడు, నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా? బిడ్డరా, వాక్యం వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా నా పట్ల, మా పట్ల, మా కుటుంబం పట్ల తప్పకుండా దేవుడు ఇది చెయ్యగలడు అని మేము నమ్ముతున్నాం. దేవుడు ఈ విధంగానే ప్రశ్నిస్తాడు. మనం చాలా విషయాలు దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం. అడిగిన తర్వాత చాలాసార్లు మన జీవితాల్లో మనం అడిగినటువంటి విషయము సృష్టికర్త అయిన దేవుని దగ్గర ప్రార్థించామని కూడా ఆలోచన లేకుండా, అన్నీ చేయగలిగిన దేవుని దగ్గర పిటిషన్ పెట్టానని ఆలోచన లేకుండా చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన చేసిన తర్వాత, గొప్ప విషయాలు అడిగిన తర్వాత, నిజంగా ఇది జరుగుతుందా, నిజంగా ఇది దేవుడు చేయగలడా అనేటువంటి చాలాసార్లు కూడా మనకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఒకసారి పేతురు కూడా అడుగుతాడు, ఏంటంటే ప్రభు ఆ ధనవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు, ధనవంతుని యొక్క సందర్భం వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, ఒంటే సూది బెజ్యంలో దూరుట సులభం కానీ ధనవంతుడైనటువంటి వాడు పరలోక రాజ్యంలో చేరడం అనేది సులభం కాదని మాట మాట్లాడినప్పుడు పేతురు యేసయ్యకు ఒక ప్రశ్న, మరి ఎవడు రక్షింపగలడు, ఎవడు రక్షణ పొందగలుగుతాడు ఇది ఇది పరిస్థితి ఇదైతే అన్నట్టు, మరి అయితే ధనవంతులు ఎవరు కూడా రక్షించబడరా అన్నట్టుగా మాట్లాడితే దేవుడు అంటాడు, మనుషులకు సమస్తం అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం అనే, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అనేటువంటి మాట యేసయ్య అక్కడ చెప్తున్నాడు బిడ్డరా. అంటే ఏంటన్నట్టు, ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసయ్య అంటే, నీకు అన్నీ అసాధ్యంగానే నీకు అనిపించవచ్చు కానీ దేవుడు ఏమంటాడు అంటే, నువ్వు యేసయ్య మీద నమ్మకం కలిగినట్లయితే, నమ్మగలిగినట్లయితే, ఏ పరిస్థితి గురించి నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ పరిస్థితి గురించి అని పూర్ణంగా నమ్మగలిగినట్లయితే దేవుని వాక్యం అంటుంది, నమ్మువానికి సమస్తము సాధ్యమనే విధానంలో అసాధ్యమైనది ఏది కూడా ఉండదంట దేవునికి. అట్లాంటి మాట దేవుడు ఇక్కడ చెప్తూ అంటున్నాడు. ఇక్కడ అసాధ్యమైనటువంటి పరిస్థితే ఇక్కడ కనబడుతుంది గుడ్డివాళ్ళ దాని విషయంలో, కానీ వాళ్ళు ఎంత ఆసక్తితో యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా ఇదిగో మా కన్నులు తెరవమన్నట్టుగా ఆయన వాళ్ళు నువ్వు కరుణించమని కేకలు వేసినప్పుడు యేసయ్య ప్రశ్నిస్తున్నాడు, నేను దీనిని చేయగలనని మీరు నమ్ముతున్నారు. కారణం ఏంటంటే ఎక్కడ కూడా బిడ్డరా వాళ్ళ అద్భుతం జరుగుట వాళ్ళు చూడలేదు, వాళ్ళు వినలేదు. మరి యేసయ్య దగ్గరికి వచ్చి ఆ పిటిషన్ పెట్టినప్పుడు నిజంగా వాళ్ళకి ఇంత సందేహం కలగచ్చు కదా, ఎట్లా జరుగుతుంది, చరిత్రలో ఎప్పుడు కూడా ఈ కార్యం జరిగినట్టు వినలేదే. ఒకవేళ మనం చూసినట్లయితే బిడ్డరా ఈ యొక్క మనం చూసినట్లయితే ఈ యొక్క అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాలకి
బలము ఉడిగిపోయినటువంటి వేళ వాళ్ళ దంపతుల జీవితాన్ని ప్రభువు ఆశీర్వదించాడు. గొప్ప కార్యము జరిగింది అక్కడ. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, జకర్యా జీవితంలో మనం చూసుకున్నట్లయితే, జకర్యా దేవుడిని 100% నమ్మచ్చు. కారణం ఏంటంటే, 100 సంవత్సరాలుగా మా పితరుడైనటువంటి అబ్రాహాము జీవితంలో ఇంత అద్భుతం జరిగినట్లయితే నా పట్ల కూడా తప్పక దేవుడు జరిగిస్తాడు అని నమ్మచ్చు. కానీ జకర్యా ఏం చేశాడంటే, దేవాది దేవుడు ఇదిగో నీ కుమారుని అనుగ్రహిస్తాడు, అతనికి యోహాన్ అని పేరు పెట్టాలి, ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇది ఎలాగూ జరుగును అనేటువంటి మాట మాట్లాడినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. అందుకే గాబ్రియల్ దూత అంటాడు, ఈ మాటలు వాటి కాలమందు నెరవేర్తాయితే అప్పటివరకు నువ్వు మౌనిగానే ఉంటావు అంటాడు. అప్పటివరకు నోరు క్లోజ్ అయిపోయింది ఈ యొక్క జకర్యా జీవితంలో. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే, చాలాసార్లు మనం ఏమనుకుంటామండి, ముందర గతంలో ఎవరి పట్లన్నా కార్యము జరిగినట్లయితే మనము నమ్ముతాం వాళ్ళ పట్ల జరిగింది కాబట్టి మా పట్ల కూడా జరుగుతుంది అన్నట్టుగా దాన్ని ఆధారం చేసుకొని మనం నమ్ముతాం. వీటిలారా దేవుని వాక్యం ఏమంటే, ఒకరికి జరిగిన అద్భుతాన్ని బట్టి నువ్వు ఆధారము చేసుకొని దేవుణ్ణి నమ్మద్దు. అంటే ఒకరికి అద్భుతము, ఒకవేళ ఆ అద్భుతము వాళ్ళ పట్ల జరగకపోతే ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్మవా? అందుకే గతంలో ప్రభు వారి పట్ల నువ్వు చేసావు కదా, మా పట్ల నువ్వు చేయమని అడగడం కాదు, నువ్వు సమస్తము చేయగలిగిన వాడు కదా ప్రభా, కనికరించి మా పట్ల చేయమని మన ప్రార్థన మార్చుకుందాం ఈరోజు. ప్రభా అబ్రాహాము పట్ల నువ్వు చేసావు కదా, నా పట్ల కూడా నువ్వు చేయి ప్రభా. అనేకంటే నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభా, నా పట్ల నువ్వు జరిగించు ప్రభా, వాగ్దానం నెరవేర్చు ప్రభా, నన్ను కనికరించు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నా మీదున్న గొడ్రాలని నిందని కొట్టివేయి ప్రభా. దేవా ఇదిగో నా జీవితంలో నువ్వు కార్యం చేసి నువ్వు మహిమను పొందు ప్రభా అనే విధానంలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఎంత సంతోషపడతాడు బిడ్డారంటే, ఒక అద్భుతాన్ని ఆధారం చేసుకొని ప్రార్థించి నమ్మడం మాత్రం కాదు, కానీ ఉన్నతమైన మెట్టులోకి ఎక్కడం ఏంటంటే దేవుని వ్యక్తిత్వాన్ని ఆధారము చేసుకొని నమ్మడం అనేది దేవుడికి చాలా సంతోషకరమైనటువంటి విషయం బిడ్డారా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మీరు ఇది నేను చేయగలనని నమ్ముతున్నారని యేసుప్రభు ఎప్పుడైతే అడిగారో, వెంటనే గుడ్డి వాళ్ళు ఏమంటారు, ఏం డౌట్ ఏం సందేహం లేకుండా మేము నమ్ముతున్నాం ప్రభు, రూఢిగా చెప్పారు బిడ్డలారా. అంటే దేవుడు మన అంతరంగంలో ఏమి చూడగోరుతున్నాడంటే, మన అంతరంగంలో నమ్మికని చూసే దేవుడు, విశ్వాసాన్ని చూసే దేవుడు. అందుకే పక్షవాయువు కలిగినటువంటి వారు నలుగురు, ఆ పక్షవాయు కలిగినటువంటి వారిని ఆ ఇంటి కప్పును తీసేసి దించినప్పుడు అంట, ఏసయ్య ఏ విధంగా వాళ్ళు దించారు, ఎంత ప్రయాసపడి దించారు, ఎంత కష్టపడి కప్పుని తీశారని చూడలే, వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసి, ఆ విశ్వాసం తగిన క్రియ చూసినటువంటి ఏసయ్య వారి విశ్వాసాన్ని చూసి, నా కుమారుడా నీ పాపములు క్షమించబడిన ధైర్యంగా ఉండి పరుపునెత్తుకొని లేచి వెళ్ళమన్నప్పుడు అతడు తన పరుపునెత్తుకొని లేచి వెళ్ళాడు. బాగుపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం బిడ్డరా. అంటే దేవుడు మన అంతరంగంలో ఏం చూస్తాడంటే, మనం పెద్ద బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయినంత మాత్రాన మనం చాలా నమ్మని దేవుడు చాలా నమ్ముతున్నామని చూడడు. ఆయన ఎంత సైజ్ బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు చర్చకని చూడడు. ఆయన ఆ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనములను ఎంత ఆధారము చేసుకొని మనం బ్రతుకుతున్నాం, ఆ లేఖనములు దేవుని యొక్క శక్తి ఆ లేఖనములలో ఉన్నదని ఎంత మనము గ్రహించి, ఆనాడు పరిసయ్యులంట వాళ్ళు గ్రహించలేకపోయారంట. అంటే లేఖనములలో దేవుని శక్తి ఉన్నదని గ్రహించలేక ఏవో మాట్లాడారంట ఏసే దగ్గర. అయితే దేవుడు ఏం కోరుతుంటే, లేఖనములలో దేవుని శక్తి గ్రహించినటువంటి వారముగా మనము దేవుణ్ణి నమ్మాలి. ఎట్లా దేవుణ్ణి నమ్మాలంటే, దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకొని మనము దేవుణ్ణి నమ్మాలి. కానీ ఒకరి పట్ల జరిగిన అద్భుతాన్ని బట్టి నమ్మడం మాత్రం కాదు. ఒకవేళ బాల్యముగా ఆత్మీయ బాల్య దశలో ఉన్నప్పుడు అట్లా నమ్మేమేమో, దేవు వారికి చేసావు నాకు చేయి, వీళ్ళకి చేసావు నాకు చేయి, వాళ్ళకి చేయనిది కూడా నీ జీవితంలో దేవుడు చేయొచ్చు కదా. కాబట్టి ఎట్లా అంటే, ఆయన వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకొని నమ్మాలి. ఆయన వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకుని ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉండాలి బిడ్డారా. ఎప్పుడైతే వాళ్ళు రూఢిగా ప్రభువా మేము నమ్ముచ్చున్నాం, ఇందాక మనం చూసుకున్నాం కదా తండ్రి అంతరంగంలో అతను అద్భుతానికి తగినగా నమ్మలేకపోతున్నాడు ఒక చేదు అనుభవాన్ని బట్టి. అందుకే వెంటనే అది గ్రహించి అంటున్నాడు ఏసే ప్రశ్నించగానే, వెంటనే తన అంతరంగము తనతో మాట్లాడింది, తగినంత నమ్మకం నీలో లేదు, అందుకే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ మాటకు అన్నాడు, నాలో అపనమ్మిక కలగకుండా సహాయం చేయి ప్రభువా. ఇక్కడ వీళ్ళ అంతరంగంలో 100% నమ్మకం ఉన్నది. వాళ్ళంటే మేము నమ్ముచ్చున్నాం ప్రభువా అని చెప్పి అనగానే వెంటనే ఏసే అంటున్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. అనగానే ఏమైపోయిందంటే బిడ్డరా, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, యేసు వెంట వెళ్ళారు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం చూడండి. అంటే వాళ్ళ జీవితంలో మునుపు చరిత్రలో గుడ్డివారి కళ్ళు తెరవబడినట్టుగా వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేరు. ఒకవేళ ఆధారం చేసుకొని, అయ్యా వాళ్ళకి చేసావు కదా అయ్యా, మాకు కూడా చేస్తామని మేము నమ్మి నీ దగ్గరికి వచ్చాం ప్రభువా, మమ్మల్ని అన్యాయం చేయకయ్యా, ఇదిగో మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా, అవన్నీ డైలాగులు చెప్పలే వాళ్ళు. ఒకటే మాట, అద్భుతమైన మాట, ప్రభువా మేము మమ్మల్ని కరుణించు,
మమ్మల్ని కరుణించి అద్భుతం నీ నుంచి పొందుకోవాలంటే నీ కనికరం కావాలి, నీ కరుణ కావాలి. మా ఇల్లు ఎట్టి యోగ్యత అర్హత లేదయ్యా అద్భుతం పొందుకోవడం. నీ కనికరం, నీ కటాక్షం, నీ దయ, నీ ఫేవర్ మాకు కావాలి ప్రభా. కానీ దీనులముగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆయన ప్రశ్నించాడు, నమ్ముతున్నారా మీరు అంటున్నారు, నమ్ముతున్నాం ప్రభా. వెంటనే ఆయన అన్నాడు, మీ నమ్మిక 100% నమ్మరు కాబట్టి 100% మిరకిల్ పొందుకున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నేను నమ్ముతున్నాగా దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదు. అదే నీ కార్యాన్ని నువ్వు అనుభవించినంత నమ్మిక నిజంగా పెట్టగలుగుతున్నామా బిడ్డరా? చాలాసార్లు నమ్ముతున్నాం ప్రభువా అని పైకి అంటున్నాం, కానీ మన లోపల అపనమ్మిక ఉన్న సందర్భాలు ఎన్నో, సందేహించే పరిస్థితులు ఎన్నో. ఒకవేళ ఏ విషయంలో అయినా నమ్ముతున్నట్లయితే ఆ నమ్మినప్పుడు ఆ పరిస్థితులు బాగుపడకుండా, ఆ పరిస్థితులు దిగజారిపోతున్నప్పుడు, ఆ పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి స్థితిగతులు మనం చూసినప్పుడు ఏ విషయంలో అయితే నమ్ముతున్నాం ప్రభా అని చెప్తున్నామో దాని విషయంలో వెంటనే అభ్యంతరం, దాని విషయంలో వెంటనే అపనమ్మిక, ఆ మాట విషయంలో వెంటనే అభ్యంతరాన్ని మనము వ్యక్తపరుస్తుంటాం. ఇది నిజంగా దేవుని మాటని, నిజంగా నేను నమ్ముతున్నాను చెప్పిన తర్వాత ఎందుకు ఇట్లా జరిగింది అని అనేక రకాలుగా మనం ప్రశ్నిస్తూ ఉంటాం మన జీవితాల్లో బిడ్డరా. ఇక్కడ మనం రెండోదిగా మనం చూసినట్లయితే, ఎందుకు మూడో విషయంలో దేవుడు ఎందుకు ప్రశ్నించాడు అని చెప్పంటే, వారు ఎంతగా దేవుడిని నమ్ముతున్నారు అనేటువంటి విషయాన్ని చూడడానికి దేవుడు ప్రశ్నిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ మూడో విషయంలో మనం తెలుసుకున్నాం బిడ్డరా. అంటే దేవుడు తనను తాను ఈ విధంగా ప్రశ్నించుటలో తనను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడేది. మనలో ఎంత గ్రహింపు స్థాయి పెరిగింది నిన్నటి కంటే ఈరోజు మన గ్రహింపులో పెరిగామా లేదా అనేది ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి బిడ్డరా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక సందర్భం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట మాట్లాడడం ఆరంభిస్తున్నాడు. శిష్యులతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అది ఎటువంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో అని మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు సముద్రం మీద వాళ్ళు ప్రయాణము చేస్తున్నటువంటి అనుభవం మనం చూస్తాం. ఆ సముద్రం మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా వాళ్ళ యొక్క దోణిలో ఉన్నాడు. వాళ్ళ యొక్క దోణిలో ఉన్న తర్వాత అక్కడ చిన్న ఒక పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రశ్న వాళ్ళని అడుగుతున్నారు, మీ విశ్వాసము ఎక్కడ? ఈరోజు బిడ్డలారా, యేసే మనతో కూడా ఇదే ప్రశ్న వేస్తున్నాడు. మన జీవితాల్లో అడుగుతున్నాడు ఆయన, మీ విశ్వాసము ఎక్కడ అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నమ్మాము. యేసుక్రీస్తు ప్రభు కృపచేత మనందరం కూడా రక్షించబడ్డాము. రక్షించబడిన తర్వాత మన యొక్క జీవితాలలో ఎంత ప్రతిస్పందన, నిజంగా యేసై విషయంలో ఎటువంటి గ్రహింపు మనం కలిగి ఉన్నామనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి బిడ్డరా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు అది పెద్ద తుఫాను, చిన్న దోణినే. కానీ ఆ ప్రయాణము చేస్తున్నటువంటి వేళ భయంకరంగా అలలు రేగి ఆ యొక్క దోణి మీద కొట్టినప్పుడు అలా మునిగిపోతున్నటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో ఈ యొక్క వృత్తాంతమే 4 సువార్తల్లో కూడా వివిధమైన విధానాల్లో రాయబడింది, సేమ్ సంఘటనే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట, ప్రభు మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అనేటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఒక చోట అంటాడు, మీ విశ్వాసం ఎక్కడ అని అడుగుతున్నాడు. ఎక్కడ అని ఎందుకు అడుగుతున్నాడు, ఎందుకు ప్రశ్న వేస్తున్నాడు ఎక్కడ అని చెప్పంటే, వాళ్ళు పడేసుకున్నారు వాళ్ళు అక్కడ. అంటే విశ్వాసాన్ని చాలాసార్లు కూడా మన అంతరంగంలో వేరే పరిపరి విధాలమైన వాటి మీద విశ్వాసం ఉంచుతున్నాం మనం. కానీ ఎవరి మీద విశ్వాసం ఉంచలేకపోతున్నామంట, దేవుడి మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఇక్కడ దేవుడు అద్దరికి తప్పకుండా నడిపించగలిగినటువంటి వాడు. కరెక్టే, మధ్యలో ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలన్నిటిలో కూడా మనం దేన్ని కాపాడుకోవాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి బిడ్డరా. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నా పరుగుని కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటేని నా కొరకు నీతి కిరీటం అనేది నా కొరకు ఉన్నది అనేటువంటి మాట మాట్లాడతాడు. అంటే తను ఏం కాపాడుకున్నాడంట, ఈ శ్రమలన్నిట్లలో, శోధనలన్నిట్లలో కూడా అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. క్రీస్తు కొరకు జీవించడానికి ఆధారము విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని ఏం చేశాడంట, రక్షించబడుటకు ఆధారమైనటువంటి క్రీస్తు ఎడల విశ్వాసము చివరి ఊపిరి వరకు కూడా ఆ విశ్వాసంలో కొనసాగే వారిగా, ఆ విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారిగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది బిడ్డరా. కానీ శిష్యులు ఏమైపోయారంటే, ఈ యొక్క యాత్రలో మధ్యలో వాళ్ళకు ఒక అనుభవం ఎదురైంది. ఆ అనుభవం ఎదురైనప్పుడు యేసయ్య ఆ దోణిలోనే ఉన్నాడు.
ఆ ధోనిలోనే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన అనేకమైన అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు కాబట్టి ఈ అద్భుతాన్ని కూడా తప్పకుండా యేసు ప్రభు తప్పకుండా జరిగిస్తాడు. మరి వాళ్ళు ఏం చేయలేకపోయారు అంటే విశ్వసించలేకపోయారు. దేని మీద విశ్వాసం ఉంచారు? మరి ఎందుకు యేసే మీ విశ్వాసం ఎక్కడని ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టాల్సి వచ్చింది అక్కడంటే, వాళ్ళ యొక్క విశ్వాసం యేసు మీద కాకుండా, అంటే యేసుక్రీస్తు ధోనిలో ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితి ఆయనను తాకేకుండా నా దగ్గరికి రాదని విశ్వసించలేకపోయారు. యేసే అమరం మీద తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు కాబట్టి ఫస్ట్ ఆ పొంగు వచ్చినప్పుడు ఎవరిని ముంచేస్తుందంట? యేసుక్రీస్తు ప్రభుని ముంచేస్తుంది ఫస్ట్. కానీ వీళ్ళు ఏం చేయలేకపోయారంటే యేసుక్రీస్తు యొక్క నమ్మదగిన వ్యక్తిత్వాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పంటే యేసు ప్రభు గాలిని సముద్రాన్ని గద్దించిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళ లోపల ఉన్నటువంటి భయము చూసి మీ విశ్వాసం ఎక్కడ, అంటే ఎక్కడుంచారు వాళ్ళ విశ్వాసం అంటే బిడ్డరా, కనబడుతున్న పరిస్థితి మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు. అందుకే వాళ్ళు ఏమంటారంటే అలచేత ఈ యొక్క ధోని నిండిపోయింది, అపాయకరమైన స్థితికి వచ్చింది, ఖచ్చితంగా మనం మునిగిపోతాం, ఖచ్చితంగా నశించిపోతాం, ఈ యొక్క పొంగు మనం నశింపజేస్తుంది, ఈ అలల చేత ధోని కప్పబడింది కాబట్టి ఖచ్చితంగా మనం నశించిపోతాము అని విశ్వసించారు. ఈరోజు చాలామంది కూడా బిడ్డరా ఈ యొక్క శిష్యులలాగా అనర్థమైనటువంటి విషయాల్ని చాలా విశ్వసించేటువంటి వారిగా ఉంటున్నారు. అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు, దేనిని నువ్వు విశ్వసిస్తున్నావు, దేనిని నువ్వు విశ్వసిస్తున్నావు? నీ కలిగినటువంటి బలహీత నిన్ను నశింపజేస్తుందని ఆ బలహీతను విశ్వసిస్తున్నావా? నీకున్నటువంటి రోగం కావచ్చు, ఆ రోగ లక్షణాలు బట్టి కావచ్చు, తప్పకుండా ఈ రోగము నన్ను నశింపజేస్తుంది అంటున్నావా? యేసు ప్రభు నీతో లేడా? యేసు ప్రభు నీ రక్షకుడు కాదా? యేసే రక్తంలో నువ్వు కడగబడలేదా? ఇమ్మానుయేలు దేవుడుగా, దేవుడు నీకు తోడుగా లేడా? ఈ అప్పులున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అప్పులను బట్టి ఖచ్చితంగా నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను, ఈ అప్పుల్ని నేను తీర్చలేను కాబట్టి ఖచ్చితంగా ఈ అప్పులను నశింపజేస్తాడు చేయడానికి వచ్చింది. ఇట్లా రకరకాలుగా మన విశ్వాసం ఇక్కడ యేసే నీ విశ్వాసం ఎక్కడ అని ప్రశ్నించడంలో దేవాది దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఎందుకు దేవుడు ప్రశ్నిస్తాడంటే దేవాది దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఏది పోగొట్టుకున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాడు దేవుడు. ఇక్కడ వీళ్ళు ఏం పోగొట్టుకున్నారంట? విశ్వాసం, కాపాడుకోవాల్సిన విశ్వాసాన్ని, కనపరచాల్సినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారంట? అక్కడ కనపరచలేకపోయారు. అందుకే యేసు అంటున్నాడు, మీరు సముద్ర పొంగు మీద విశ్వాసం ఉంచగలిగారు, అలల చేత కప్పబడినటువంటి ధోనిని చూసి భయపడుతూ దాని మీద విశ్వాసం ఉంచగలిగారు, తప్పకుండా ఈ నీళ్లు నింపబడ్డాయి కాబట్టి, అపాయకరమైన స్థితిలోకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనం నశించిపోతాము, మనం ఏ మాత్రము కూడా అద్దరికి చేరలేము అని మీరు విశ్వసించగలిగారు. కానీ రక్షకుడైన యేసు మీతో ఉన్నాడని ఎందుకు మీరు విశ్వసించలేకపోయారు? అందుకే అంటాడు మీ విశ్వాసం ఎక్కడ? ఈరోజు బిడ్డరా, వాక్యం వింటున్నటువంటి నువ్వు కనబడే పరిస్థితిని విశ్వసించినంత యేసుక్రీస్తు ప్రభు ఆ కనబడే పరిస్థితిని మార్చగలడని యేసేని విశ్వసించగలుగుతున్నావా? నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధను విశ్వసించినంతగా, అంటే ఈ బాధ ఇంతే ఇట్లాగే ఉంటుంది, ఈ పరిస్థితి ఇంతే ఇట్లాగే ఉంటుంది, ఏమాత్రం నేను బాగుపడను, అంతే ఈ మారా జీవితం ఇంతే, ఈ మారా అనుభవం ఇంతే, ఇట్లాగే నేను చచ్చిపోతాను, ఏమాత్రం కుదురుబాటు కాలాలు రావు, మేలుకరమైన పరిస్థితులు ఉండవు, ఏమాత్రం కూడా గొప్ప కార్యాలు నేను చూడను, ఇట్లా రకరకాలైనటువంటి వాటి మీద నువ్వు చాలా విశ్వాసం ఉంచుతున్నావు. కొంతమంది అంటారు, ఖచ్చితంగా నా భర్త అస్సలు మారడు అని ఎంత విశ్వసించగలుగుతారు. నేనేమంటున్నా, అదే విశ్వాసం యేసు ప్రభు మీద పెట్టచ్చు కదా, దేవుడు మార్చగలడు, నీ భర్త మారడని నీకు విశ్వాసం ఉందేమో, కానీ దేవుడు మార్చగలడని దేవుడిని విశ్వసించవచ్చు కదా. దేవుడు గొప్ప కార్యములు చేయగలిగినటువంటి వాడు. బిడ్డరా, గనురాలైనటువంటి స్త్రీ, ఆమె ఒక యవన ప్రాయంలో ఉన్న స్త్రీగానే ఉండి ఉండొచ్చేమో, కానీ తన భర్త ముసలితనం కలిగినటువంటి వాడు. కానీ దేవుడు ఎంత అద్భుతము చేశాడంటే ఆమె గర్భము తెరిచి కుమారుని దేవుడు ఆమెకు అనుగ్రహించలేదా? ఈరోజు ఏమంటారంటే దేవుని మాటని మనం, దేవుని వ్యక్తిత్వాన్ని విశ్వసించేటువంటి వారిగా ఉండాలి. కానీ మనం ఈ లోక సంబంధమైన వాటిని చాలా మనం విశ్వసించగలుగుతున్నాం. కానీ దేవుడు అద్భుతము చేయగలడు అని మనం చాలాసార్లు విశ్వసించలేకపోతున్నాం. కాబట్టి దేవాది దేవుడు ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఏది చేయలేకపోతున్నావో నీకు గ్రహింపు ఇవ్వడానికే దేవుడు నిన్ను ప్రశ్న వేస్తున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? యేసుతోటే నడిచినటువంటి శిష్యులు నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పినటువంటి వాడు. మరి సజీవుడైనటువంటి దేవుని కుమారుడైతే, ఆయన సజీవుడైనప్పుడు దేవాది దేవుడు నిన్ను సజీవుడిగా సజీవురాలిగా ఆయన నిలబెట్టలేడా? నీకు కలిగిన పరిస్థితుల్లో ముంచివేస్తాడా దేవుడు?
నీ కలిగిన పరిస్థితి నేను ముంచివేసే విధంగా దేవుడు సెలవిస్తాడు ఆ పరిస్థితికి. ఒకవేళ ముంచి వేసినట్టుగా నీకు అనిపించచ్చేమో, చేయి దాటిపోయినట్టుగా నీకు అనిపించచ్చేమో, కానీ నేను అట్లాగే ఏమి చేయలేని వాడిగా, ఏమి చేతగాని వాడిగా, కృచ చేయగలిగినటువంటి వానిగా నేను వదిలిపెట్టేస్తాడా దేవుడు ఆ పరిస్థితుల్లో? అట్లా వదిలిపెట్టువాడు కాదా నేను ఏమాత్రం విడవని. ఎన్నడు ఎడబాయనంటే ఆయన అన్ని పరిస్థితుల్లో విడవని వాడు, ఎడబాయినటువంటి వాడు. అంటే మనుషులు విడుస్తారు, మనుషులు ఎడబాస్తారు, కానీ దేవుడు మాత్రము ఎన్నడు కూడా విడవని ఎడబాయినటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకే రోజు అంటున్నాడు ఈ రాత్రి ఆయన, నీ విశ్వాసము ఎక్కడ పెట్టావు నువ్వు? ఎక్కడ ఉంచాలి అమూల్యమైన విశ్వాసం, శ్రేష్టమైనటువంటి విశ్వాసం ఎక్కడ ఉంచాలి నువ్వు? ఒక మనిషి మీద కాదు, ఒక విగ్రహం మీద కాదు. మనం చూస్తాం ఆహాజ్ అంట దేవుడి మీద ఉంచాల్సినటువంటి విశ్వాసము సిరియన్ల దేవతల మీద ఉంచాడు. ఏమైంది బిడ్డరా, సిరియన్ల దేవతలు ఆహాజుని కాపాడలేకపోయాయి. ఆహాజు నష్టపోయినాడు తన జీవితంలో. అశ్షూరు రాజులకు లంచమిచ్చాడు బలపరచమని, కానీ వాళ్ళు బలపరచకపోగా బలహీనపరిచారంట అశ్షూరు రాజులు. అంటే ఏం విశ్వసించాడు అతను అంటే, ఆ యొక్క సిరియన్ల దేవత, అన్యుల దేవతలు వాళ్ళకి సహాయము చేస్తున్నాయని, సృష్టికర్త అయిన సర్వ ప్రపంచములకు అయిన దేవుడు అనే సత్యాన్ని గ్రహించలేనటువంటి వాడు, వాళ్ళ దేవతలు వాళ్ళకి జయమిచ్చే, వాళ్ళ దేవతలు వాళ్ళకి సహాయము చేసే అని చెప్పి సృష్టికర్త అయినటువంటి గొప్ప దేవుడిని పక్కకి పెట్టి, పితరుల దేవుడైన యెహోవాని విశ్వసించడం పక్కకి పెట్టి ఏం చేయడం ఆరంభించాడు, తన బ్రతుకుని మార్చుకోలేని కారణాన్ని బట్టి దేవాది దేవుడు శత్రుని ఫిలిస్తీలైనటువంటి వారిని ఈ యొక్క ఆహాజు మీదకి, యూదా మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడలేక ఏం చేశాడంట, నాకు ఈ దేవుడు సహాయం చేయట్లేదు, శత్రువులు నా మీద దండెత్తి యుద్ధానికి వస్తున్నారు, కాబట్టి నేనేం చేస్తానంటే పొరుగు శత్రువులైనటువంటి వారిని నేను ఆశ్రయిస్తాను, వారి దేవతలు వారికి జయమిచ్చినట్టుగా వారి దేవతలు నాకు కూడా సహాయము చేస్తాయేమో అన్నట్టుగా దేవుడిని సృష్టికర్తని పక్కకి పెట్టి బిడ్డరా, దేవతల్ని ఆశ్రయించిన వానిగా, మనుషుల్ని ఆశ్రయించిన వారికి ఉన్నప్పుడు ఆహాజ్ తన జీవితంలో చాలా నష్టపోయినటువంటి వానిగా లేఖనంలో చూస్తున్నాం. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించేవారైనా, యెహోవాను విడిచి వేరొక దానిని విశ్వసించేవారైనా వారి జీవితాలు శ్రమలు విస్తరిస్తే అని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది బిడ్డరా. అందుకే ప్రభు అంటాడు, నీ విశ్వాసం ఎక్కడ? సృష్టికర్త అయిన దేవుని మీదనే ఉన్నదా నీ విశ్వాసము? దేవుడు పలికిన మాట మీదనే ఉందా నీ విశ్వాసము? లేదంటే కనబడుతున్నటువంటి పరిస్థితులను బట్టి, వినబడుతున్నటువంటి మాటల్ని బట్టి నువ్వు వాటిని నువ్వు విశ్వసిస్తున్నావా? ఒకవేళ ఒక్కసారి నీ ఆత్మవిమర్శ చేసుకోవాలి బిడ్డరా. మనం చూసుకుంటున్నాం ఈ యొక్క రెండవ భాగంలో దేవుడు ప్రశ్నించే, తన సృష్టిని ప్రశ్నించేటువంటి వాడు దేవుడు. ఎందుకు ప్రశ్నిస్తాడు దేవుడు అంటే, దేవాది దేవుడిని నువ్వు ఎంత నమ్మగలుగుతున్న స్థాయిలో ఉన్నావు, దేవాది దేవుడిని నువ్వు ఎంతగా గ్రహించగలుగుతున్నావు, దేవాది దేవుడు ఎవరై ఏమై ఉన్నాడని నీ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి ఆయనతో అనుభవంలో ఎంత నువ్వు దేవుణ్ణి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయగలిగావు, ఎంత చెప్పుడు మాటలతోటి క్రైస్తవ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నావా బండి, నీకంటూ దేవునితో ఒక అనుభవం, నీకంటూ దేవునితో ఒక పర్సనల్ ఎన్కౌంటర్ ఎక్స్పీరియన్స్ అనేది దేవునితో నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, ఎంత తెలుసుకున్నావు, ఎంతవరకు తెలుసుకున్నావు, తెలుసుకున్న దానిలో ఎంతవరకు నడవగలుగుతున్నావు, ఎంతవరకు నమ్మగలుగుతున్నావు దేవుణ్ణి, ఏమాత్రము యుక్తమైన మాటలు నీ అనుభవంలోనూ పలకగలుగుతున్నావు నీ జీవితంలో. ఇవన్నీ కూడా దేవుడు తప్పకుండా ప్రశ్నిస్తాడు బిడ్డరా. ప్రశ్నించినటువంటి దేవుడు ఎందుకు ప్రశ్నిస్తాడంటే, ఆయన తనను తాను తెలుపుకునేటువంటి దేవుడు, తనను తాను తెలుపుకునేటువంటి దేవుడు. ఈ అనుభవాలన్నిటినీ మనం క్షుణ్ణంగా చూసినట్లయితే దేవుడు ఆయా కోణములలో ఆయన ఏం చేశాడంట, తనను తాను వారికి తెలుపుకున్నాడు. ఇప్పుడు పేతురు ఒక మాట పలికాడంటే దేవుడు తనను తాను తెలుపుకున్నాడు, గ్రుడ్డివారికి తనను తాను తెలుపుకున్నాడు దేవుడు. చరిత్రలో ఎన్నడూ జరగని కార్యములు కూడా నేను సాధ్యపరచగలిగిన వాడినని తనను తాను తెలుపుకున్నాడు దేవుడు ప్రశ్నించి. ఆ తర్వాత మనం చూసినట్లయితే తండ్రి విషయంలో, తన కుమారుడి విషయంలో దేవుడు అద్భుతంగా చేదైన అనుభవాలు ఎన్నో నీకు కనబడినప్పటికీ కూడా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే నమ్మువానికి సమస్తము కూడా అన్ని పరిస్థితులు సాధ్యపరచగలిగినటువంటి దేవుడు అని దేవుడు తన్ను తాను తెలుపుకున్నటువంటి విధానం మనం చూస్తున్నాం బిడ్డరా. గ్రుడ్డి వారి విషయంలో, ఒక తండ్రి విషయంలో, ఒక శిష్యుల విషయంలో, ఇవన్నిటినీ మనం చూసుకున్నట్లయితే దేవుడు తనను తాను తెలుపుకునే దేవుడు. ఆ తర్వాత తెలుపుకుంటూ మన యొక్క జీవితంలో ఏది మనము పోగొట్టుకున్నామో కూడా కనపరచగలిగినటువంటి వాడిని మనం చూసినప్పుడు, శిష్యులు విశ్వాసాన్ని వాళ్ళు ఎక్కడ పెడుతున్నారో,
ఏది ఎక్కడ ఏ రైట్ పొజిషన్లో ఉండాలో అక్కడ నువ్వు పెట్టినప్పుడు నువ్వు కార్యం చూడగలుగుతావు బిడ్డారా. ఆ తర్వాత ఈ భాగంలో చివరికి మనం చూసుకుంటే సంఖ్యాకాండము 11:22 మనం చూసుకుంటే, ఒక సమయం వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు బాగా ఏడుస్తున్నారు. దేని కొరకంటే ఆ మిశ్రిత జనము వాళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళని ప్రేరేపిస్తున్నారు. ప్రేరేపిస్తూ మాంసం అడగండి, ఎప్పుడు చూసినా కీరకాయలు దోసకాయలు జుండుగడ్డలు ఈ లోక సంబంధమైన మన్నా తప్ప ఇంకేవి కూడా లేవు అన్నప్పుడు, ఒక సమయానికి వాళ్ళకి ఏంటంటే ఐగుప్తులో జుండుగడ్డలు ఇవన్నీ గుర్తొచ్చిన సందర్భం ఒకటైతే, ఇంకొకసారి మాంసాపేక్ష కలిగినటువంటి వారే వేరొకరి ప్రేరేపణని బట్టి మాంసపేక్ష కలిగిన వారే ఎప్పుడు మాకు ఈ మన్నానేనా ఎప్పుడు ఇదేనా అని చెప్పి వాళ్ళకి ఏంటంటే ఆ మన్నా ఎట్లా అనిపించిందంటే వాళ్ళు ఇంకా నిర్లక్ష్యం చేయడం ఆరంభించారు. దాన్ని అలక్ష్యం చేయడం ఆరంభించి వాళ్ళకి అసహ్యమైపోయిందంట మన్నాని చూసి వెళ్ళారా, అసహ్యమైపోయి మాంసాపేక్ష కలిగిన వారు ఏడుస్తున్నప్పుడు మోషేకి కూడా చాలా కోపం వచ్చింది. మోషేకి కూడా చాలా అసహ్యం అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే ఏంటి వీళ్ళ ఏడుపు, తిండి కొరకు వీళ్ళు ఇంత భయంకరంగా ఏడుస్తున్నారేంటి అనేటువంటి విషయము ఈ యొక్క మోషేకి కూడా బాధ అనిపించింది. అప్పుడు దేవుని సన్నిధిలో అంటున్నాడు, వాళ్ళు ఏడుపు అవన్నీ చూసినప్పుడు, ప్రభువా నీ కటాక్షం నా మీద వచ్చినట్లయితే నన్ను చంపేసేయ్యా అని 2 ఇదే అధ్యాయంలో మాట్లాడుతుంటే ఎంత విసిగిపోయినాడంటే ఈ యొక్క మోషే వాళ్ళని చూసి, వారి స్థితిగతులు చూసి, వాళ్ళ కృతజ్ఞత లేని జీవిత విధానం చూసిన తర్వాత చాలా విసిగిపోయినాడు ఈ యొక్క మోషే. వీళ్ళ ఆలోచన చేయండి, కృతజ్ఞత లేని మనుషులను చూస్తేనే మోషే అంత విసిగిపోతే, మన జీవితాల్లో కృతజ్ఞత లేకుండా మన జీవిత విధానం చూసినప్పుడు దేవుడు ఎంతగా అసహించుకోవాలి మన జీవితాన్ని కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా బాధ అనిపించింది. అంటున్నాడు ప్రభు అన్నను చంపేసేయ్యా, వీళ్ళ మాటలు వీళ్ళ క్రియలు వీళ్ళ ప్రవర్తన చూడలేకపోతున్నాను నేను అన్నట్టుగా నీ కటాక్షం నా మీదకి వచ్చినట్లయితే నన్ను చంపమని ప్రార్థిస్తాడు. ఆ తర్వాత దేవాదేవుడు ఒక మాట వాళ్ళందరినీ సమకూర్చు మోషే, నేను వాళ్ళకి నెలదిన్నముల వరకు నేను వాళ్ళకి ఏమనుగ్రహిస్తానంట, వాళ్ళకి మాంసాన్ని నేను అనుగ్రహిస్తానని చెప్పంటే మోషే చాలా షాక్ అయిపోతాడు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మోషే ఇక్కడ అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ ప్రజలు 200,000 అనుకుంటున్నావు, నువ్వు చాలా ఈజీగా చెప్పేస్తున్నావే. ఇక్కడ అంటున్నాడు 11:22 అంటాడు, వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా, వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కూర్చోవలెనా అనేను. అంటే ఇక్కడ ఈ మాటలన్నీ వీళ్ళ మాటలన్నీ విన్న తర్వాత, వీళ్ళ ఏడుపులంతా విన్న తర్వాత ఈ యొక్క వ్యక్తికి ఎంత నిరాశ వచ్చేసిందంటే ఈ మోషే జీవితంలో ఇంకా ఏంటిది ఏం చేయాలి, నెల దినాల వరకు వీళ్ళకి మాంసం పెడతా అంటాడు, ఆ మాంసం పెడతాను ఈయన బాగానే చెప్పాడు కానీ వాటన్నిటిని సమకూర్చాల్సిన వాడని నేనే కదా అన్నట్టుగా మోషే జీవితంలో ఒక పరిస్థితి నిరాశ అనేది వచ్చేసింది. ఇక్కడి నుంచి తీసుకురావాలి నేను. అందుకే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, ప్రభా వీళ్ళందరూ తిని తృప్తి పొందాలంటే నేను వీరి నిమిత్తం ఎన్ని గొర్రెల్ని ఎన్ని పశువులను చంపాలి, వీళ్ళు తృప్తిగా తినంటే సముద్రంలో ఉన్న ఎన్ని చేపలని వాళ్ళ నిమిత్తం నేను కూర్చాలి ప్రభా అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం కూడా ఇదే స్థితిలో మనం ఉంటాం బిడ్డారా. దేవుడు ఒక మాట చెప్తే మన శక్తితోటి ఏదో చేయాలన్నట్టుగా మనం చాలాసార్లు మనల్ని అట్లా ఆ విధంగా మనం అనుకుంటాం, కానీ దేవుడు ఒక మాట ఇస్తే ఆయన శక్తే ఆయన మాట నెరవేరుస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడిని ఏం చేయమని అది మాత్రం నువ్వు చేయి, కానీ దేవుడు మిగతాది, దేవుడు చెయ్యమని చెప్పనిది నువ్వు చేసి ప్రయాసపడి దేవుడు ఏం చేయలేదని నిరాశ చెందద్దు. దేవుడు ఏమన్నాడు ఇక్కడ మోషే, నేను నెల దినముల వరకు నేను వారికి మాంసం ఇస్తా అన్నాడు. అప్పుడు మోషే ఏం చేయాలి, మౌనముగా దేవుడు అనుగ్రహించే రక్షణ చూచినట్లుగా ఓకే ప్రభువా అని నిలబడాల్సింది మోషే. కానీ మోషేకి కంగారు వచ్చేసింది, వాళ్ళ మాటలు వాళ్ళందరూ ఇంకా చంపేస్తారేమో మోషేని అన్నట్టుగా ఉంది వాళ్ళ ఏడుపులు అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే యెహోవా బాహుబలం తక్కువైనదా, నేను నీ పట్ల నేను చెప్పిన మాట నెరవేరునో లేదో నీవు చూచేదవని దేవుడు చాలా రోషంగా సవాల్తో పలికినటువంటి మాట అక్కడ చూస్తున్నాం బిడ్డరా. ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా ఇలాంటి నిరాశ అనుభవాలు ఉన్నాయా? నీ చుట్టుపక్కల కావచ్చు, నీ ఇంట్లో ఉన్నటువంటి వారు కావచ్చు, కృతజ్ఞత లేనటువంటి వారి మాటలు, కృతజ్ఞత లేనటువంటి వారి క్రియలు, కృతజ్ఞత లేనటువంటి వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు ఒకవేళ నీ జీవితంలో ఒక నిరాశ, ఒక విసుగు చెందిన చనిపోవాలనేటువంటి తలంపుల ఎన్నో ఒకవేళ నీకు కలిగినాయేమో, ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే బిడ్డరా, నిన్ను రక్షించినటువంటి దేవుడు, నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నీ కొరకు నీ పక్షంగా నీ నిమిత్తము గొప్ప కార్యము చేయగలిగినటువంటి దేవుడు. ఇక్కడ ఎవరిని చూశాడు తెలుసా బిడ్డరా, మోషేని దేవుడు ముఖ్యంగా చూశాడు. అక్కడ ఇస్రాయేల్ ఏడుపు కంటే ముందర మోషేని దేవుడు చూశాడు. మోషే ఎంత నిరాశపడి ఎంత బలహీన పడ్డాడో మోషేని గమనించిన దేవుడు మోషేతో మాట్లాడి మోషేని ధైర్యపరుస్తున్నాడు బిడ్డరా. ఈరోజు ఇస్రాయేల్కు మాంసము కలుసుకునే కంటే ముందర దేవుడు మోషేని కలుసుకొని మోషేని ధైర్యపరుస్తాడు. మోషే యెహోవా బాహుబలం తక్కువైంది అనుకుంటున్నావా నువ్వు?
నేను పిలిచినటువంటి దేవుడు. అంటే ఈ మోషే ఏడుపులో ఏం మర్చిపోయాడు, ఈ మనుషులను చూస్తే ఏం మర్చిపోయాడంటే ఐగుప్తులైన చాచిన బాహుబలము చేసినటువంటి అద్భుతమైన కార్యాలని మర్చిపోయాడు మోషే. నిజమే, చాలాసార్లు మన జీవితంలో అనేక రకాల మనుషులను మనం చూస్తున్నప్పుడు, అనేక రకాల మనుషుల మధ్యలోకి మనం వెళ్తున్నప్పుడు, వారి యొక్క జీవిత విధానాన్ని మనం చూస్తున్నప్పుడు, వారి యొక్క నిర్లక్ష్య వైఖరి మనం చూస్తున్నప్పుడు, వాళ్ళ యొక్క మాటలలో వాళ్ళ జీవితం ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు, చాలాసార్లు కూడా మన లోపల నిరాశ అనుభవాలు వస్తుంటాయి. ఏంటి పరిస్థితి, ఏంటి మనుషులు అని రకరకాల ప్రశ్నలు, రకరకాల వేదనలు మన లోపల కలుగుతుంటాయి. పిల్లలు వాస్తవమే మోషేలాగా కలుగుతుంటాయి. కానీ మోషేతో మా అన్నట్టుగా దేవుడు, యెహోవా బాహుబలం తక్కువైందా మోషే, నువ్వు కూర్చోడం, నువ్వు చేయడం కాదు, నేను జోక్యం చేసుకుంటా, నేను కలగ చేసుకుంటా అన్నాడు దేవుడు. అందుకే మొదలు నిరాశ చెందిన బలహీనపడినటువంటి మనిషిని ధైర్యపరచడం దేవుని వ్యక్తిత్వం, బలపరచడం దేవుని వ్యక్తిత్వం. బిడ్డలారా, హోప్ని కలిగించడం దేవుని వ్యక్తిత్వం, నిరీక్షణ కలగ చేయడం దేవుని వ్యక్తిత్వం. కాబట్టి మోషేని ధైర్యపరుస్తున్నాడు. అందుకే అన్నాడు, ఈజ్ మై హార్ట్ టూ షార్ట్ అండ్ మోషే, మర్చిపోయావా ఐగుప్తులు ఎట్లాంటి నా చాచిన బావుని కనపరచడం మర్చిపోయావా, ఎర్ర సముద్రంని ఏ విధంగా ఆరిన భూమిగా చేశానో మర్చిపోయావు, యోర్దాన్ ఏ విధంగా ఏకరాశిగా నిలబడిందో మర్చిపోయావా మోషే అని ఇవన్నీ కూడా దేవుడు మోషేకి జ్ఞాపకం చేశాడు. బిడ్డరా, ఒక్క మాటతో మోషేకి అన్ని కార్యాలు గుర్తొచ్చినాయేమో. వెంటనే దేవుడు ఏం చేశాడంట, పూరేళ్లను తీసుకొచ్చి ఆయన ఇస్రాయల పాళెంలో పడేశాడంట. పాళెంలో పడేసిన తర్వాత వాళ్ళు ఏడ్చిన ఏడుపుకి ఎంత దేవునికి కోపం వచ్చిందంటే బిడ్డరా, ఆ పూరేళ్ళు వాళ్ళంట వాళ్ళు తింటూ ఉండగానే వాళ్ళు నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకున్నదంట. అక్కడ ఎంత భయంకరమైన మాట అంటే కిబ్రోత్ హత్తావా, అంటే వాళ్ళు దురాశ పరులైనటువంటి వారుగా, దురాశ వాళ్ళ లోపల అత్యాశ నిరాశ ఇవన్నీ పక్కకు పెడితే ఆశలన్నీ కూడా వాళ్ళ లోపల దురాశ వచ్చిందంటే, అంటే నిచ్చిన మన్నాను బట్టి తృప్తి చెందకుండా దురాశ, ఇంకేదో కావాలి అనేటువంటి దురాశ, కృతజ్ఞత లేకుండా వాళ్ళు అడిగినటువంటి ఆ విధానాన్ని చూసినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. అక్కడ దేవాది దేవుడు ఏం చేశాడంట, వారిని బహుగా బాధించాడు. మాంసాపేక్ష గల వారి జనులు అక్కడ పాటు పెట్టిన ఆ స్థలంలో కిబ్రో తత్తవాని పేరు పెట్టబడిన జనులు కిబ్రో తత్తవా నుండి హజరత్కు ప్రయాణం అయిపోయి హజరత్లో దిగిరనే మాట ఇక్కడ చూస్తున్నాం. దేవుని కోపం రగులుకుందంట బిడ్డారా. ఏమైపోయింది, దేవుని కోపం రగులుకున్నప్పుడు వాళ్ళ పండ్లలో ఉన్నప్పుడే వాళ్ళందరూ ఏమైపోయారంటే, తెగులు చేత దేవుడు వారిని అక్కడ బహుగా బాధించడనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నైతే దేవుని వాక్యం ఏమంటే, దేవుని బాహుబలం తక్కువైన నీ పట్ల నేను పలికిన మాట నెరవేరునో లేదో నువ్వు చూచేదావు. అంటే నేను ఇవ్వలేనని అనుకుంటున్నావా, నువ్వే సమకూర్చుకోవాలి, నువ్వే చేయాలి, అన్నీ నువ్వే చేయాలని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ మోషే నేను ఉన్నాను, చేయగలిగినటువంటి వాడు, కలగ చేసుకోగలిగినటువంటి జోక్యం చేసుకోగలిగినటువంటి దేవుడు నేను ఉన్నాను అని చెప్పి పక్కకి జరుగు, నేను చూసుకుంటాను ఈ పరిస్థితి అని దేవుడు ఏం చేశాడంట, మోషేకి తన బాహుబలాన్ని కనపరిచాడు. అన్ని లక్షల మందికి పూరేళ్ళనైనా పంపించుట ద్వారా ఆయన ఏమి చేయగలడు, మోషేకి దేవుడు కనపరిచినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ చివరి అనుభవంలో మనం చూసినట్లయితే, మనం చూసుకుంటే దేవుడు ప్రశ్నించేటువంటి వాడు. రెండో భాగంలో దేవుడు ప్రశ్నించేటువంటి వాడు, ఆ ప్రశ్నలు ప్రశ్నించుటలో ఆయన ఏమేమి చేస్తాడు, ఎందుకు ప్రశ్నిస్తాడు అని ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు ఆయన కృపను బట్టి ఒక 4-5 జీవితాల్లో మనం చూసాం. అందుకని ప్రభు అయిన దేవుడు తనను తాను తెలుపుకోవాలని ఇష్టపడే ప్రశ్నిస్తాడు. ఎంత నువ్వు తెలుసుకున్నావో తెలుసుకోవడానికి ప్రశ్నిస్తాడు, తనను తాను తెలుపుకోవడానికి కూడా ప్రశ్నిస్తాడు. కాబట్టి రెండో భాగంలో దేవుడు తనను తాను తెలుపుకునే దేవునిగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడు. బిడ్డరా, ఈ వాక్యం అంతా కూడా మీ హృదయంలో భద్రము చేసుకోవాలి. వాక్యం విన్నప్పుడల్లా భద్రము చేసుకోండి. ఈ యొక్క 4-5 కేటగిరీలో ఎక్కడ నువ్వు ఉన్నావో చూసుకొని ఆ ప్రకారము సరిచేసుకొని దేవునితో సమాధాన పడి ఆయన తట్టు నువ్వు చూచి ఆయనతో సత్సంబంధాన్ని పెట్టుకొని బలమైన ప్రార్థన జీవితం కలిగి ఆయనతో రోజు మాట్లాడడం నేర్చుకో. ఆయన వాక్యం ద్వారా రోజు ఆయన మాట వినడం నేర్చుకుంటే బిడ్డలారా తప్పకుండా ప్రభు అద్దరికి చేస్తా, కోరిన రేవుకి తప్పకుండా చేరుస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఫలింప చేయనుగాక. ఆమెను అందరూ కూడా తలలోంచితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి భద్రుడైన మా గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తోత్రులు చెల్లిస్తున్నాం తండ్రి. రెండు భాగంలో తండ్రి నువ్వు కనపరుచుకునేటువంటి దేవుడవని, తెలుపుకునేటువంటి దేవుడవని ప్రభా దేవా, మా పరిస్థితులు కూడా నువ్వు తెలిపే దేవుడు అని ప్రభా రాజా, నీకు స్తోత్రములు తండ్రి. తేటగా నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని బట్టి ప్రభా నీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమేనాయన, ప్రతి ఒక్క జీవితాన్ని మీరు దర్శించండి. అనేకమైన అసాధ్యమైన పరిస్థితుల గుండా కొన్నిసార్లు ఒకవేళ తండ్రి నేను నమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నామనుకుంటూనే అపనమ్మిక కనపరిచే వారిగా, కొన్ని పరిస్థితుల్లో ప్రభా చుట్టుపక్కల ఉన్న వాటన్నిటినీ విశ్వసించినంతగా ప్రభా అన్ని కార్యములను చేయగలిగిన, పరిస్థితులను మార్చగలిగిన, మనుషులను మార్చగలిగినటువంటి నాయన నిన్ను విశ్వసించలేకపోతున్నాం. మా పాపమును బట్టి మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా.
దేవా నువ్వు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు తండ్రి ప్రభ దైవ ప్రత్యక్షత కలిగిన పేతురు ఒక అద్భుతమైనటువంటి నాయన ప్రభ నాయన విషయాన్ని ప్రభ నీ విషయంలో ప్రకటించినటువంటి నాయన సందర్భాన్ని మేము చూస్తున్నాం ప్రభ. మాకు కూడా నాయన నీ గురించిన ప్రత్యక్షత దైత్యవ నిన్ను కనపరుచుకోవాలని నాయన మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రత్యక్షత నీలో మమ్మల్ని పెంచగలిగిన నీ ప్రత్యక్షతే మా జీవితాల్లో ఫలభరితంగా మమ్మల్ని చేయగల వృద్ధి పొందించగలిగినది కనుక నీ ప్రత్యక్షతని నాకు నువ్వు వింటున్న వారందరికీ కూడా మీరు దయచేయమని ప్రభ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభ నీ బాహుబలము తక్కువ కాలేదని నీ బాహుని చూడగలు నీ వ్యక్తిత్వాన్ని చూడగలుగుటకు నాయన ఒక్కొక్క జీవితాన్ని మీరే బలపరిచి గొప్ప కార్యములు వాళ్ళ జీవితంలో జరిగి గొప్ప సాక్ష్యములు మీరు అనుగ్రహించమని పొందుకోమని యేసు నామం పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. దేవుడు చిత్తమైతే రేపటి కాల్సందు ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రత్యక్ష పరచితివ ఆ సిలువలో నీ కృపచే రక్షణ పొందితిని ఈ ధరలో నీ ప్రేమను ప్రత్యక్ష పరచితివ ఆ సిలువలో నీ కృపచే రక్షణ పొందితిని ఈ ధరలో నా కొరకే పరచితివ హాసిలువలో నీ కృపచే రక్షణ పొందితిని ఏదరలో. నీ కృపచే రక్షణ పొందితిని ఏదరు.